హాయ్, నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. డైలీ అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి. ఇప్పటి నుండి పొంగల్ వరకు వచ్చే వీడియోస్ అన్నీ కూడా ఫుల్ ఆఫర్ వీడియోస్ అండి. సో కాబట్టి ఎవరు కూడా వీడియోస్ అనేవి మిస్ చేయొద్దండి. వీడియోస్ అన్నీ కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నేను పెట్టే రేట్స్ అన్నీ కూడా మంచి రీజనబుల్ ప్రైసెస్లో ఇస్తున్నానండి. పొంగల్ వరకు వచ్చే వీడియోస్ అన్నీ కూడా ఫుల్ ఆఫర్ వీడియోస్ అనండి. సో ఈ ఆఫర్ అనేది ఐటమ్ ఉన్నంత వరకు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. తర్వాత పొంగల్ తర్వాత కూడా ఐటమ్ అనేది మీరు ఆ వీడియోస్ చూపించి మీరు అడిగినా కూడా నేను ఆ ఐటమ్ అనేది ఆ ప్రైసెస్కి ఇవ్వలేనండి. సో కాబట్టి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఏ వీడియో కూడా మిస్ అవ్వద్దండి, మిస్ అవ్వద్దు. అండ్ స్కిప్ చేయకుండా కూడా చూడండి, ఐటమ్స్ అనేవి చాలా బాగుంటాయి. ఈ రేట్కి ఇస్తున్నారు కదా, క్వాలిటీ అనేది ఏమైనా తక్కువ క్వాలిటీ అని అనుకోవద్దండి. ఐటమ్ అంతా కూడా మంచి సీజెడ్ 1 గ్రామ్ గోల్డ్ క్వాలిటీలోనే ఇస్తామండి. ఐటమ్ కాస్ట్ మాత్రమే నేను ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. షిప్పింగ్ ఛార్జ్ అనేది ఎక్స్ట్రాగా పడుతుంది, ఫ్రీ షిప్పింగ్ అయితే మాత్రం కాదండి. నెక్స్ట్ ఐటమ్ తాలూకా షిప్పింగ్ ఛార్జ్ అనేది ఆ ఐటమ్ తాలూకా వెయిట్ని బట్టి జరుగుతుందండి. కాంబో సెట్ అయితే ఒక వెయిట్ పడుతుంది, నెక్స్ట్ బ్రైడల్ సెట్ అయితే ఒక వెయిట్ పడుతుంది. దూరాన్ని బట్టి అంటే నార్త్ సైడ్ అయితే ఒక రేట్ పడుతుంది, సౌత్ సైడ్ అయితే ఒక రేట్ పడుతుంది. దాన్ని బట్టి షిప్పింగ్ ఛార్జ్ అనేది పరిగణనలో తీసుకోవడం జరుగుతుందండి. నెక్స్ట్ క్యాష్ ఆన్ డెలివరీ అయితే మాత్రం లేదండి, ఓన్లీ ఆన్లైన్ పేమెంటే చేయాలి. ఫోన్పే, గూగుల్ పే ఆర్ బ్యాంక్ ట్రాన్స్ఫర్, ఈ మూడిట్లో ఏదో ఒకటి చేయాలండి. క్యాష్ ఆన్ డెలివరీ అయితే మాత్రం లేదు. మీరు నాకు ఫోన్ చేసి వాట్సాప్ చేసి క్యాష్ ఆన్ డెలివరీ చాలామంది అడుగుతున్నారు, ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాను. నా దగ్గర క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే లేదు. నెక్స్ట్ మీరు ఐటమ్ స్క్రీన్ షాట్ తీసేటప్పుడు ఐటమ్ కాస్ట్తో సహా స్క్రీన్ షాట్ తీయాలండి. ప్లీజ్ స్క్రీన్ షాట్ తీసిన తర్వాత ఫోటోని ఏమాత్రం కూడా ఎడిట్ చేయొద్దండి, ఎందుకంటే ఇన్ని ఐటమ్స్లో నేను ఏ ఐటమ్కి ఏ కాస్ట్ పెట్టానో గుర్తుంచుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. ప్లీజ్ మీరు స్క్రీన్ షాట్ తీసేటప్పుడు కాస్ట్తో సహా స్క్రీన్ షాట్ తీయండి.